జనసేనను కూడా చూడకుండా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారంటే ఏంటి ఏపీ రాజకీయాలు ఏం జరుగుతోంది? ప్రత్యామ్నాయం నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకోవడంతో వచ్చిన సమస్య అది. తను ఎప్పటికి కూడా నేను బీజేపీ మేము మాత్రమే కలిసి పోటీ చేస్తామని చెప్పట్లే. చెప్పనప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంది లీడర్లకి? రాజకీయం అలవాటు పడ్డటువంటి వ్యక్తి రాజకీయం వదిలేసి కూర్చోలేడు. రాజకీయం అనేది రెండు రకాలు, ఒకటి పులి మీద సవారీ లాంటిది, కిందకి దిగితే తినేస్తుంది, దాని మీద ఎక్కితే 24 గంటలు నరకమే. వీళ్ళు దిగున్నారు, రోజు నరకం అనుభవిస్తున్నారు. అంతకుముందు రాజకీయాలు రోజు వచ్చి అన్న నాకు ఇచ్చేసి పెట్టవా నాకు ఇచ్చేసి పెట్టవా అని అడిగేవాడు. ఒక్కసారి ఎవడూ రాకపోతే ఎట్టుంటది? నేను ఇద్దరి దగ్గర చూసా, దాన నాగేందర్ ఇంటి దగ్గర మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా రోడ్ల మీద కూడా జనాలు బ్యారికేడ్లు పెట్టి జనాలు ఉండేవాడు. మంత్రిగా ఉన్నప్పుడు తను అప్పుడు ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చినది చేశారు కదా అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు అంటే ఆయన ఓడిపోయినా కూడా ఆయనకి సీఎం దగ్గర ఏమి అడిగితే అది పని జరిగేది. రాజశేఖర్ రెడ్డి అప్పుడు మధ్యలో రాజీనామా చేసి వచ్చాడు కదా దేవతలకి, ఆ టైంలో ఓడిపోయినా కూడా ఉండేది. అంటే అంతకుముందు గెలిచినా కూడా దాని నాగేందర్ ఈయనకి క్లోజ్ కాబట్టి రాజశేఖర్ రెడ్డికి తనతో నడిచేది. ఆ తర్వాత మళ్ళీ ఇటుకొచ్చినా కూడా ఓడిపోయినా కూడా ఈయన బాగానే చూసుకునేవాడు రాజశేఖర రెడ్డి. పనులు అయ్యి తర్వాత కాలంలో ఇక అధికారంలో కంటిన్యూ అయిన టైంలో ఆయన ఇష్టం, ఇక ఒక రకంగా చెప్పాలంటే కర్రలు పుచ్చుకుని తిరిగిన దాన నాగేందర్ సంగతి మనకి తెలుసు కదా. ఇంటి బయట అంతా జనం ఉండేవాడు, ఎందుకంటే అది నేను రోజు వాకింగ్ పోయేవాడిని అట్టి ఇంటి దగ్గర అటు దీంట్లో ఉండడం మూలంగా రోడ్ నెంబర్ 10 బంజారా చూడండి వాకింగ్కి వెళ్ళి ఇంటి మీద నుంచి అటు ఎన్టీఆర్ ట్రెక్ భవన్ నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు మొత్తం 10 కిలోమీటర్ రోజుకి. ఆ విధంగా నాకు అటు చూసేవాడు, విపరీతంగా జనం ఎగబడతా ఉండేవాడు. అట్లాంటిది ఆయన ఓడిపోయి శాంతం అయిపోయాక, అంటే రెండోసారి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిందంటే మనిషి కనబడితే ఒట్టు అక్కడ దాన నాగేంద్ర ముందు మెట్ల దగ్గర కనబడుతున్నాడు కానీ వచ్చి పలకరించి ఓడలేడు. అది ఇప్పుడేమన్నా మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అప్పుడంత హవాలేదు, ఎందుకంటే టీఆర్ఎస్లో ఇతనికి అంత ప్రయారిటీ ఏమి ఇవ్వరు. ఏది అడిగితే అప్పుడేంటి దాన నాగేంద్ర రాసుకుని వస్తాడు, 100 రిప్రజెంటేషన్లు పట్టుకెళ్ళేసి పని చేయించుకుని వస్తాడు. ఇప్పుడు చేసే సీన్ లేదు కదా, ఆగిపోతుంది. అది చూసా. అట్లాగే మన చిరంజీవి గారిని చూసా, జనాలు ఎగబడి ఇసకేస్తరాలన్నంత జనం. తిరుపతిలో కవర్ చేశాను నేను, ఆయన ఆవిర్భావ సభ నుంచి రాయలసీమలో ఆయన తిరిగినాయని కవర్ చేశా, బాలయ్య కవర్ చేశా 2009 ఎలక్షన్స్ అనంతపురం కానీ అప్పుడు పరిటాల సునీత ఇంటి దగ్గర నుంచి ఆయన చేస్తే స్టార్టింగ్ నేను అప్పటి నుంచి ఫాలో అయ్యి ఒక 5-6 రోజులు తిరిగా. అప్పుడు వచ్చే జనం చూసాం. అదే చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తరఫునే కదా ప్రచారం 14 అప్పుడు జనమేమీ లేని చిరంజీవిని చూసాం, ఎవరు పట్టించుకోనటువంటి చిరంజీవి. అంటే మనిషి మార్పు అంటే రాజకీయంలో ప్రత్యామ్నాయ ఏది నాకు ఏదో ఒకటి కావాలని ఆశిస్తాడు. అంటే పదవు ఏదో అంటాం కదా మనం, కప్పలు నీళ్లున్న చోటకే కప్పలు వస్తాయి, నీళ్లున్న చెరువుకే కప్పలు వస్తాయి కానీ మిగతాది ఉండదు. ఇప్పుడేంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ లేదు, టికెట్లు ఇచ్చే తీరికి లేదు, ఓపిక లేదు. తెలుగుదేశం పార్టీలో మ్యాక్సిమం ఫిల్ అయ్యి ఉన్నారు, ఒకటికి ఇద్దరు ఉన్నారు తెలుగుదేశంలో అయినా వైసీపీలోనైనా. ఇప్పుడు కొత్తోడు వాటిట్లో ఎందుకు చేరతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆల్రెడీ ఎమ్మెల్యే